గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని నొలకపేటలో ఈ నెల 2వ తేదీ ఒక దుకాణంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అంటూ దోపిడీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గుంటూరు జిల్లా రాయిపూడి గ్రామానికి చెందిన సరిగల సునీల్, గంజి ప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ఇద్దరు నిందితులను మంగళగిరి వైపు పారిపోతుండగా తాడేపల్లి సాయిబాబు గుడి వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులిద్దరూ చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్నారని అన్నారు. వీరిద్దరి నుంచి 1000 రూపాయల నగదు మరియు 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. 3 గంటల టైంలో షాపులో ఉన్నప్పుడు ఒక 2 వ్యక్తులు 2 వీలర్స్ మీద షాప్ దగ్గరికి వచ్చి మేము ఐడి పార్టీ పోలీసులు అని చెప్పి షాప్లోనికి ప్రవేశించి మీ షాప్లో గుట్కాలు అమ్ముతున్నారు, మేము మొత్తం చెక్ చేయాలా, మేము చెక్ చేసి మిమ్మల్ని మీ మీద చర్య తీసుకోవాల్సి వచ్చిందని ఆమె షాప్లో ఉన్న ఆమె బయటికి నెట్టేసి మొత్తం షాప్ అంతా కూడా తనిఖీ చేసి ఎక్కడా కూడా గుట్కా ప్యాకెట్లు అనేవి దొరకపోయేసరికి గల్లాపెట్టులో ఉన్నటువంటి 2000 రూపాయల డబ్బులని వాళ్ళ కంప్లైంట్తో సంబంధం లేకుండా దౌర్జన్యంగా తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడే ఉండేసేసి అక్కడ వాళ్ళు తాగుతూ ఉంటే ఇదంతా కూడా ఆమె గమనించి తీసుకొని ఈ విషయం కనుక ఎవరికన్నా కనుక నువ్వు చెప్పినట్లయితే నీ అంత చూస్తామని ఆమెను కూడా బెదిరించడం అనేది జరిగింది. ఆమె తర్వాత ఈ విషయాన్ని నెమ్మదిగా పక్కనున్న ఫోన్ తీసేసుకొని తెలియకుండా వాళ్ళ బంధువులకి ఫోన్ చేయగా వాళ్ళ బంధువులు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బావగారు వీళ్ళందరూ కూడా అక్కడికి రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు మీరు అని వాళ్ళని అడిగేసరికి వీళ్ళు వాళ్ళని కూడా నెట్టేసేసి బండి 2 వీలర్ మీద ఇద్దరు కూడా 2 వర్డ్స్ ఉండవల్లి సెంటర్ వైపు విజయవాడ వైపు వీళ్ళు పారిపోవడం అనేది జరిగిందని మనకి 6వ తారీఖు ఫిర్యాదు రావడం అనేది జరిగింది. దాని మీద మనం దీన్ని రాబరీ కేసు కింద మనం కేసు కట్టడమనేది జరిగింది. తర్వాత మన యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం తర్వాత సీన్కి వెళ్ళాము. సీన్కి వెళ్ళి అక్కడ అందరినీ కూడా విచారించాము. విచారిస్తే వాళ్ళందరూ కూడా అక్కడ జరిగిన విషయాన్ని అక్కడ ఉన్నటువంటి సాక్షులు అందరూ